హాయ్, దిస్ ఈజ్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1కి సంబంధించిన లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ అనే పేపర్ నుంచి మనం యూనిట్ 3 క్యాలిక్యులస్ అనే చాప్టర్లో నుంచి మనం వెరిఫై కాషీస్ మీన్ వాల్యూ థీరం ఫర్ f(x) = x² అండ్ g(x) = x³ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, ఓకే. మరి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, మన కాషీస్ మీన్ వాల్యూ థీరం స్టేట్మెంట్ ఏంటంటే f'(c/g'c)(f(b-f)a/g'(b-g)a. అంటే మన ఫంక్షన్ f(x) యొక్క డిఫరెన్షియేషన్ చేస్తాం, f'(x) అవుతుంది. g(x) యొక్క డిఫరెన్షియేషన్ g'(x). సో అట్లనే ఇక్కడ ఏబీలు ఉన్నాయి. ఏ అంటే 1, బి అంటే 2, మన క్లోజ్డ్ ఇంటర్వెల్. ఓకే, సో మన కాషీ మీన్ వాల్యూ థీరం టార్గెట్ ఏంటంటే చూడండి, సి వాల్యూ అనేది 1కి 2కి మిడిల్లో ఉండాలి. అంటే 1 కంటే ఎక్కువ ఉండాలి, 2 కంటే తక్కువ ఉండాలి. ఓకే, కాషీ మీన్ వాల్యూ థీరం కాన్సెప్ట్ అయినా, రోల్స్ థీరం అయినా, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం అయినా, దీని మూడిటి యొక్క కాన్సెప్ట్ ఒకటే. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్స్ రాస్తాం. ఎవ్రీ పాలినోమియల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్, డిఫరెన్షియబుల్. మన స్టేట్మెంట్లో ఉన్న 2 పాయింట్స్ని అట్లనే రాయాలి. ఓకే, చూడండి, గివెన్ దట్ f(x) = x² అండ్ g(x) = x³ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2. ఓకే, ఇప్పుడు ఒక చిన్న పాయింట్ రాద్దాం. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడే డిఫరెన్షియేషన్ చేయొచ్చు. f'(x) = x²కి డిఫరెన్షియేషన్ 2x, మళ్ళీ g'(x)x³కి డిఫరెన్షియేషన్ 3x². ఓకే, ఇక్కడ g'(x) అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఫర్ ఆల్ g'(x) నాట్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఐ, ఎక్స్ అనేది 1కి 2కి మిడిల్లో ఉండాలి. ఇక్కడ g'(x) అనేది 0 అవ్వకూడదు, ఎందుకంటే మన ఫార్ములాలో f'(c/g'c) అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టర్మ్ 0 అయిపోయింది, సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ అవుతుంది. సో అందుకోసమే నాట్ ఈక్వల్ టు 0 ఆ డిఫరెన్షియేషన్ చేసేది. సో కాబట్టి 1 కంటే, సార్ 0 సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, 0 సబ్స్టిట్యూట్ చేయకూడదు, 1 కంటే ఎక్కువ తీసుకోవాలి ఎక్స్ వాల్యూ, 2 కంటే తక్కువ. సో కాబట్టి 1.5 అట్లా తీసుకుంటే అది ఇన్ఫినిటీ రాదు. కాబట్టి ఎప్పుడైనా ఆ g'(x) అనేది 0 కాకూడదు అంటున్నాడు. ఓకే, సరే, నెక్స్ట్ ఇప్పుడు మన యొక్క థీరంలో ఉన్న ఫస్ట్ పాయింట్స్ని రాద్దాం. సిన్స్ f(x) ఆర్ f, g ఆర్ కంటిన్యూయస్, f, g ఆర్ కంటిన్యూయస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2 అండ్ f, g ఆర్ డిఫరెన్షియబుల్ అండ్ f, g ఆర్ డిఫరెన్షియబుల్ డిఫరెన్షియబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ 1, 2. ఇప్పుడు మన కాషీ మీన్ వాల్యూ థీరం యొక్క స్టేట్మెంట్ని రాద్దాం. బై కాషీస్ మీన్ వాల్యూ థీరం కామా దెర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్
1, 2 such that formula f dash of c by g dash of c is equal to f of b minus f of a by g of b minus g of a. f dash of c అంటే ఇక్కడ f డాష్ ఆఫ్ x కనుక్కున్న, అందులో x బదులు c సబ్స్టిట్యూట్ చేయండి. సో కాబట్టి 2c డివైడెడ్ బై g డాష్ ఆఫ్ c, g డాష్ ఆఫ్ x కనుక్కున్న, అందులో x ప్లేస్లో cని సబ్స్టిట్యూట్ చేయండి, అంటే 3c² ఇస్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ b, ఎఫ్ ఆఫ్ ఇక్కడ a అంటే 1, b అంటే 2. సో ఎఫ్ ఆఫ్ x అనే ఫంక్షన్లో x బదులు 2 సబ్స్టిట్యూట్ చేయండి, 2² డైరెక్ట్గా 4 రాస్తున్నాను. మైనస్ f ఆఫ్ a, ఎఫ్ ఆఫ్ x అనే ఫంక్షన్ x బదులు 1 సబ్స్టిట్యూట్ చేయండి, 1² అంటే 1 డివైడెడ్ బై g ఆఫ్ b, g ఆఫ్ x అనే ఫంక్షన్లో x బదులు 2 సబ్స్టిట్యూట్ చేయండి, b అంటే 2 కదా, 2³ అంటే 8. మైనస్ g ఆఫ్ a, g ఆఫ్ x అనే ఫంక్షన్లో x బదులు 1 సబ్స్టిట్యూట్ చేయండి, 1³ అంటే 1. ఎస్, కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా చూడండి, ఇక్కడ సిసి ఒక సిసి క్యాన్సిల్ అవుతుంది. ఇంకా న్యూమరేటర్లో ఏముంది, 2/3c ఈజ్ ఈక్వల్ టు 4-1, 3/7. సో సి వాల్యూని కనుక్కొని క్రాస్ మల్టిప్లై చేయండి, 3 × 3 9, సి ఈజ్ ఈక్వల్ టు 7 × 2 = 14, సి ఈజ్ ఈక్వల్ టు 14/9. సో 14/9 ఎగ్జాక్ట్గా దాని వాల్యూ ఎంత అంటే, సో 14 9తో డివైడ్ చేయండి, 9 × 9, ఇంకా 5 ఉంటుంది, పాయింట్ 9 టేబుల్లో 5 టైమ్స్, సో ఇంకా 5, మళ్ళీ అట్లా రిపీట్ అవుతుంటుంది. సో 1.5, మన ఇంటర్వెల్ 1, 2 కదా, సో 1 కంటే ఎక్కువ ఉంది 1.5. ఎస్, సో కాబట్టి దట్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 1, 2. 14/9 అనేది 1కి 2కి మిడిల్లో ఉంది అంట. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.